రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ చాకర్లపల్లి గ్రామంలోని హౌసింగ్ కాలనీలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, జేసీ పద్మావతి తదితరులతో కలిసి వైఎస్ఆర్ కాలనీలోని పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్ ప్రాంతంలో మంత్రి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. సకాలంలో వర్షాలు పడుతుండటంతో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరి పంటలు పండించడం, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు పంటలను పండించుకుని మంచి దిగుబడి రావడంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి ప్రసాద్ బాబు, హౌసింగ్ పీడి చంద్రమౌళి రెడ్డి, తహసీల్దార్ అలెగ్జాండర్, ఎంపీడీఓ నాగరాజు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు పచ్చని చెట్లను పంపిణీ చేస్తున్నందుగా మన ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందని అందరికీ తెలియజేస్తున్నారు. మొక్కలు నాటి ఆకు పంచని ఆంధ్రవతి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 కోట్లు మొక్కలను నాటాలనే ఒక ప్రతిపాదనతో, ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మంచి చేయాలని తలంపుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ, మరి అలాగే ఈరోజు ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో, మరి ఇంటి పట్టాలని ఇవ్వడమే కాకుండా ఎక్కడైతే ఇంటి పట్టాలు ఇస్తున్నారో దాన్నంతా, ఆ భూమిని అంతా కూడా చదును చేసి, ప్రభుత్వం యొక్క డబ్బుతో చదును చేసి ఆ భూమిని అంతా కూడా మరి మంచి లేఅవుట్ పద్ధతిలో మరి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుంది లబ్ధిదారులకు అని, మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ చోటు చేసుకోవాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మరి ఈ ప్రాంతంలో వర్షాలు విరివిగా కురవాలనే ఒక ఆలోచనతో, మరి ప్రజల యొక్క సౌకర్యార్థం, ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సోమేందపల్లిలో దాదాపు 18 ఎకరాల పైచిలుకు ఎక్స్టెంట్లో, విస్తీర్ణంలో మరి ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో, సోమేందపల్లి పట్టణవాసుల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్ ఏదైతే ఉందో, అక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు, వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, తమ బాధలన్నీ పోయాయనే ఒక మంచి భావనతో ఉన్నారు. మరి ఈ సందర్భంలో కూడా మరి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే దుస్థితికి దిగజారాడు. ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జగనన్న చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ, ఈ దేశ చరిత్రలో కానీ ఏ ప్రభుత్వం ఇంతకుముందు చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈరోజు అనంతరం జిల్లాలో దాదాపు 95 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అటవీ శాఖ ద్వారా, అలాగే మరి డామా ఎన్ఆర్జీఎస్ ద్వారా, మరి డామా శాఖ ద్వారా కూడా దాదాపు 45 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఈ జిల్లాలో చేపట్టబోతున్నాం. మరి ఈ జిల్లా సస్యశ్యామలం చేయడం, ఈ జిల్లా పచ్చగా తయారు చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.